హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులకి మళ్ళీ జీట్రిక్స్ నుంచి వీడియో అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ నేను రీసెంట్లీ ఏ ఆఫర్స్ లేవు, అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే పెడుతున్నాం. మీరు ఒకవేళ అప్డేట్ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డైలీ అయితే ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం, దాని ద్వారా మీరు కూడా అప్డేట్లు అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఈరోజు ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ ఇస్తుంది. సో ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ ఇస్తుందా అంటే ఇవ్వట్లేదు. నేను క్లియర్గా దీనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు అయితే వచ్చాను. సో ఫస్ట్గా ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్తాను, దాని తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏంటి ఎలా అని చెప్పి. ఏం లేదు, ఫ్లిప్కార్ట్ యాప్లోకి రండి, వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెక్షన్లోకి రండి, లేదంటే ఫ్లిప్కార్ట్ యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో మనీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మనీ ప్లస్ అని, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లెటర్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, చాలామందికి ఇక్కడ ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్, సో ఈ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తే, కొంతమందికి ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఎవరు, ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ అయితే ఎలిజిబిలిటీ అయితే చూపిస్తారు. సో ఇప్పుడు మీరు ఏంటి ఎలా చెక్ చేసుకోవాలన్నా నేను చెప్తాను. నాకైతే ఈ ఆప్షన్ రాలేదు, నేను ఆల్రెడీ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, కానీ ఇప్పటివరకు ఒక్కరు కూడా ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ అప్రూవల్ అయ్యిందనే విషయం అయితే చెప్పలేదు. సో ఏంటి ఎలా అని చెప్తాను. ఏం లేదండి, వేరే వాళ్ళది ఇది, నాదైతే కాదు. హోమ్ పేజ్లో మనీ ప్లస్ అని దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఫ్లిప్కార్ట్ పే లెటర్ అయితే వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడే గెట్ లోన్ ఇన్ 2 మినిట్స్ అని ఉంటుంది, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్గా. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎటువంటి పేపర్తోనైతే పనే ఉండదు. సో మొత్తం పేపర్లెస్ ట్రాన్సాక్షన్, అప్రూవల్ 30 సెకండ్స్లోనే వచ్చేస్తుంది. ఇకపోతే అఫోర్డబుల్ ఈఎంఐస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 మంత్స్ కావాలన్నా 3 మంత్స్, 6 మంత్స్ కానీ 6 మంత్స్, 1 ఇయర్ కానీ 1 ఇయర్, 9 మంత్స్ కానీ 9 మంత్స్, 15 మంత్స్ కావాలంటే 15 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు, 18 మంత్స్ కావాలంటే 18 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఈఎంఐ టెన్యూ అయితే దీనిలో పెట్టుకోవచ్చని వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. కింద చూడండి, క్రెడిట్ కార్డు కోసం వాళ్ళు చూపిస్తున్నారు. నేను సింపుల్గా గెట్ లోన్ ఇన్ 2 మినిట్స్ అని ఉంది చూసారు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మన పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీ జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్లోకి వెళ్ళండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు పాన్ కార్డ్ మీద ఎంతైతే లోన్ ఎలిజిబిలిటీ ఉందో అది చూపిస్తుంది. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీకు వర్క్ డీటెయిల్స్, అంటే మీరు ఒక శాలరీ ఎంప్లాయ్ అయితే కనుక 25,000 కంటే అబోవ్ శాలరీ అయితే మీకు ఉండాలి. మీ ఏజ్ 21 ఇయర్స్ కంటే అబోవ్ అయితే ఉండాలి, 21 to 64 ఇయర్స్ మిడిల్లో అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. ఇకపోతే వర్క్ డీటెయిల్స్, మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదు మీరు ఒక శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చేసేయండి. వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్లోకి వెళ్తే మీకు లోన్ ఎంత ఆఫర్ చేస్తారని చూపిస్తుంది. సింపుల్గా ఎలిజిబిలిటీ అప్లై ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కొన్ని టెర్మ్స్ ఉంటాయి అవి అప్లై చేసుకుంటే చాలు. సింపుల్ నేను ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఇంకొకటి మెయిన్ పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకున్నా, వీళ్ళు ఏంటంటే ఎవరికి కాల్ చేయరు, మీకు ఎంత లోన్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి అని కాల్ కూడా చేయరు. సో ఇది వీళ్ళు చెప్తున్నారు, మరి ఎంతవరకు రియాలిటీ అన్నది తెలియదు. సో ఇక్కడ చూసుకుని పర్సనల్ లోన్ అప్రూవల్ అయ్యిందా లేదా అని చూసుకుంటే వాళ్ళకి అప్రూవల్ అనేసి వచ్చింది, 66,000 పే లెటర్ లిమిట్ ఉండే కూడా వాళ్ళకి అప్రూవల్ అయితే అవ్వలేదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాళ్ళ మన అప్లికేషను వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మ్యాచ్ అవ్వలేదు, మీట్ అవ్వలేదు అనేసి అంటున్నారు. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది లోన్ సర్వీస్ అన్నది. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ అనేది మనం తీసుకునే టెన్యూ పీరియడ్ని బట్టి 22% to 36% అయితే ఫర్ ఇయర్కి అయితే ప్రాసెస్ అంటే ఫీజ్ అయితే తీసుకుంటుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మీకు తెలిసిందే, ఇంత ప్రాసెసింగ్ ఫీజ్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ కావాలంటే కనుక ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదు మీకు యాక్సిస్ బ్యాంక్ నుంచే కావాలనుకుంటే డైరెక్ట్గా యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి పర్సనల్ లోన్ సెర్చ్ చేస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా యాక్సిస్ బ్యాంక్ పర్సనల్ లోన్ 21 ఇయర్స్ అయితే అబోవ్ ఉండాలి, ఏజ్ 21 ఇయర్స్ అబోవ్ అయితే ఉండి 64 మధ్యలో ఉంటే చాలు. అండ్ ఇకపోతే దాని తర్వాత మీకు మెయిన్గా కావాల్సింది శాలరీ 25,000 కంటే అబోవ్ అయితే ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని. సిబిల్ ఎంత ఉన్నా అనవసరం, మీకు శాలరీ మంచి క్రెడిట్ అవుతుంటే లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి బాగా క్రెడిట్ అవుతుంటే కనుక మీకు ఈజీగా లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే లోకల్ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్తో లింకప్ అయితే ఉండాలి. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి. సో ఓవరాల్గా ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ అయితే ఈ విధంగా ఉందండి, ఇది ప్రొవైడ్ చేసేవాళ్ళు యాక్సిస్ బ్యాంకు. నేనేం చెప్తానంటే 36% ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేసి మీరు ఈ లోన్స్ అయితే తీసుకోవడం అయితే అవసరం అయితే లేదు. నా దృష్టిలో అయితే ఇదంతా ఓర్త్ కూడా కాదు, మీకు ఒకవేళ కావాలనుకోండి మీరు అప్లై చేసుకోండి, అవసరం లేదనుకోండి వదిలేసేయండి. సో ఓవరాల్గా ఇది మళ్ళీ ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.